హలో అండి నా పేరు రామాంజీ మీరు చూస్తున్నారు రామాంజీ అని ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఏమైనా సరే కరూర్ వైసీపీ బ్యాంకులో యువశక్తి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఏమైనా సరే మీరు ఓపెన్ చేస్తే కదా ఆ యొక్క అకౌంట్కి చెక్ బుక్స్ మనకి ఎన్ని ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేసు మీకు ఏమైనా సరే చెక్ బుక్స్ అనేది మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా సరే చెక్ బుక్స్ ఏమైనా అప్లై చేస్తే ఎంత ఛార్జెస్ మీకు బ్యాంకు వాళ్ళు తీసుకుంటారు అనేసి కంప్లీట్గా మనము ఈ యొక్క టాపిక్లో తెలుసుకుందాం అన్నమాట ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మీకు కానీ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సరే రిసీవ్ అయితే మాత్రం తంపుకోవడం మీద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనమాట కేస్ మీకు ఏమైనా సరే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి కావచ్చు ఎన్ని మీకు డౌట్స్ ఉంటాయి కదా మీరు ఒకసారి కామెంట్ చేయండి అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ చేయగలను నాశించాను అనమాట ఫస్ట్ ఇప్పుడు మనము టాపిక్లకు తీసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి యువశక్తి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది కొంతమందికి ఒక ఐడియా ఉంటుంది అనమాట ఎక్కువ మందికి అంతగా ఐడియా ఉండదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే కదా జనరల్ పబ్లిక్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు అనమాట దాన్ని మీకు మెట్రోలో కానీ సెమీ మెట్రోలో కావచ్చు రూరల్లో కావచ్చు అనమాట వన్స్ మీకు ఒకసారి మీరు ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఎన్ని చెక్స్ అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారంటే వన్స్ మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ లీవ్స్ మీకు ఫస్ట్ ఫ్రీగా అని మీకు ప్రొవైడ్ చేస్తారనమాట అది సీనియర్ సిటిజన్ అయినా సరే లేకపోతే మీకు జనరల్ పబ్లిక్ అయినా నార్మల్గా మీకు ఈ యొక్క సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఓన్లీ మీకు ట్వంటీ ఫైవ్ మాత్రం ఫ్రీగా ఇస్తారనమాట జనరల్ పబ్లిక్ మీకు ఐ మీన్ జనరల్ పబ్లిక్ మీరు ఏమైనా సరే ట్వంటీ ఫైవ్ లీవ్స్ తర్వాత మీరు ఏమైనా సరే అప్లై చేసుకోవాలి అనుకుంటే కన్నా ఒక చెక్ అనేది ఒక చెక్ మీకు వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్ అనేది ఓకేనా నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్కి అయితే మాత్రం జస్ట్ సేమ్ కాస్టే మీకు ఇక్కడ అప్లికేబుల్ అనేది అవుతుందన్నమాట ఇద్దరికి ఎటువంటి డిఫరెన్స్ ఏం లేదనమాట ఇద్దరికైతే మాత్రం సేమ్ కాస్టే ఇక్కడ మీకు పడుతుంది బట్ ఇక్కడ రూరల్ కదా మాకు డిఫరెన్స్ అనేది ఉండొచ్చు ఉండాలి అనేసి కొంచెం డౌట్ రావచ్చు అనమాట బట్ చెక్ బుక్స్ అనేవి బట్ అక్కడ ఎటువంటి అంటే ఎటువంటి ఏమి కంపారబిల్టీ ఏమి ఉండదు అనమాట వాళ్ళకి అంటే సిటీస్ తక్కువ పెరిగాయి కదా సిటీస్ మధ్య లూ సిటీస్ కదా అని చెప్పేసి చెక్ బుక్స్ ఏదైనా మనకు ఈచ్ తోనే మాకు కంప ఐ మీన్ ఉంటుందన్నమాట ఒక నిద్రకి ఒకే కాస్ట్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఉండడం జరుగుతుందనమాట బట్ జనరల్ పబ్లిక్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు అనమాట ఈ కేక్ మీకు అంటే మీకు ప్రొవైడ్ చేసిన చెక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా సరే అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీకు ఒక చెక్కి టెన్ రూపీస్ బ్యాంక్ వాళ్ళు చార్జ్ చేస్తారు వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఓకేనా చెక్ బుక్ సంబంధించి ఏమైనా చార్జెస్ మీకు ఏమైనా ఉంటాయి కదా అవి మీకు మీ యొక్క అకౌంట్లోనే బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా డెబిట్ చేసుకుంటారనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి టాపిక్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషను మళ్ళీ ఒక కొత్త టాపిక్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో మీరు ధన్యవాదాలు గుడ్ బై ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్